హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీకు అయితే కొన్ని కొత్త ఐటమ్స్ చూపిస్తానండి ఇవి వచ్చేటప్పటికి మనకి చిన్న సైజు విగ్రహాలు అనమాట ఇవన్నీ ప్యూర్ బ్రాస్తో చేసిన ఐటమ్స్ చిన్న సైజు విగ్రహాల్లో కూడా మనకి అన్ని దేవుడు విగ్రహాలు అవైలబిలిటీగానే ఉన్నాయి శంకు శంకుశక్ర దీపాలు ఇంకా ఇదేంటి హంసలతో వచ్చి హ్యాంగ్ అవుతూ ఉన్న దియాస్ ఉన్నాయి మనకి చాలా ఉన్నాయండి తులసి కోడ దగ్గర పెట్టేసి ఈ మోడల్ ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి కృష్ణుడు కూడా ఉన్నాయండి కృష్ణుడు వచ్చేసేటప్పటికి వెన్న తినే కృష్ణుడు ఇవి కూడా ఉన్నాయి చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అవైలబిలిటీగా ఉన్నాయి ఇవి ఇత్తడి ఫ్లవర్స్ అనమాట కొంచెం మనకి ఇవైతే మెయింటెనెన్స్ తగ్గుతుంది ఫుల్ బ్రాస్ ఇత్తడి కూడా ఉన్నాయండి ఇంకా గందపు గిన్నె మోడల్లో ఉండేవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ అని రాగి బౌల్స్ అని రాగి పాట్స్ అని ఇంకా దానికి వాటర్ ట్యాప్ వచ్చేది కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీగానే ఉన్నాయి సో ఇది వచ్చేసేటప్పటికి ఇత్తడి ప్లేట్ అనమాట మనకి ఈ స్పెసిఫిక్ ఐటమ్ కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు ఋషులు మునులు అలాంటి వాళ్ళు పూజలకి అది యూజ్ చేస్తూ ఉంటారండి అది కూడా మనకి అవైలబిలిటీగా ఉంది ఇంకా ఇది వచ్చేటప్పటికి ఈ సిల్వర్ కోటెడ్ ఇత్తడి మీద సిల్వర్ కోటెడ్ అందరం సిల్వర్ని కొనాలి అని అఫోర్డ్ చేయలేము అలాంటి వాళ్ళ కోసం ఇత్తడిలో కూడా మనకి సిల్వర్ షైనింగ్ ఇచ్చేవి అవైలబుల్గా ఉన్నాయి తోరణాలు తోరణాలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూడా బ్రాస్తో చేసే వస్తాయి ఈ ఆకులు ఇవన్నీ ప్యూర్ బ్రాస్తోనే చేస్తారు చూడడానికైతే మనకి ఆర్టిఫిషియల్ వాటిలా కనిపిస్తున్నాయి కానీ ఇవి ఇత్తడితోనే చేసి ఉంటాయండి ఇక్కడ మనకి పోపుల్ బాక్సులు ఇవి కూడా చాలా అవైలబిలిటీగా ఉన్నాయి ఇంకా సిల్వర్తో చేసిన సిల్వర్ లాగా కనిపించే మనకి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి కుందులు కూడా ఉన్నాయన్నమాట చిన్న సైజువి ఇంకా ఇది వచ్చేటప్పటికి కుంకుమ బర్ని కుంకుమ పసుపు కుంకుమ వేసి పెట్టే షో ఐటెం అనమాట ఇది వచ్చేటప్పటికి పాలు కాసుకోవడానికి ప్రసాదం చేసి పెట్టడానికి యూజ్ అవ్వేది ఇది కుంకుమ బర్ని స్మాల్ సైజ్ యాపిల్ మోడల్ అసలు చాలా బాగుంది ఈ ఐటెం వచ్చేటప్పటికి ఇక్కడ అయితే వేరియస్ కల వేరియస్ కలెక్షన్స్ ఉంటున్నాయి సో మీకు ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్గా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టచ్చండి ఇక్కడ మనకి వేరే మోడల్ది కూడా ఉందన్నమాట సిల్వర్ కోటేళ్ళలో మనకి కొన్ని స్మాల్ సైజు బిందులని అష్టలక్ష్మి చెంబులని రాగి చెంబులు ఇవి కూడా అవైలబిలిటీగానే ఉన్నాయి ఇవైతే నిజంగా సిల్వర్ లానే అనిపిస్తున్నాయి అనమాట ఆ ప్లేట్స్ అవి అయితే ఇవి నార్మల్గా ఇదేంటి ఆకులతో షే ఆకుల మోడల్ అండి మనకి డోర్ ఇవి పెట్టేది అనమాట బౌల్స్ ఉన్నాయి ఇంకా దీపాలు ఇవి పెట్టే ఉన్నాయి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసేటప్పటికి పన్నీరు అది చల్లుతారు కదా అదనమాట ఇంకా మనకి చె సిల్వర్ కోటెళ్ళలో కూడా చెంబు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇది ఇందులో ఈ ప్లేట్లో అయితే మొత్తం ఫోర్ ఐటమ్స్ వేసి పెట్టొచ్చండి మనం పసుపు కుంకుమక్షింతలు ఇంకా గంధం ఇది కూడా వేసి పెట్టే ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసప్పటికి పోపుల డబ్బా ఈ దీనిలో కూడా మనం టూ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు మనకైతే కావాలంటే దేవుడి దగ్గర పెట్టి ఇవి వేసుకోవచ్చు అనమాట కుంకుమ పసుపు ఇవన్నీ ఇవి వేసి పెట్టచ్చు దీనిలో మనకి చిన్న సైజు కూడా అవైలబుల్గానే ఉంది కొంతమందికి చిన్న సైజు మనకి పెద్ద సైజు కావాలని ఉంటే ఆ సైజెస్ కూడా అవైలబిలిటీగానే ఉన్నాయండి గ్లాస్ అనమాట గ్లాస్ ఇది కూడా సిల్వర్ కోటెడ్ అనమాట ఇత్తడి మీద సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి మనకి ఇంకా ఇక్కడ చూస్తే గ్లాసెస్ కూడా చాలా మోడల్సే ఉన్నాయి ఇవన్నీ ప్లేట్స్ అనమాట ఇవి ఈ ప్లేట్స్ ఇత్తడి వాటి మీద మొత్తం ఫినిషింగ్ వచ్చినాయి ఇది వచ్చేసేటప్పటికి గంగా హారతి ఇలాంటివి ఇస్తూ ఉంటారు ఆ మోడల్ ఇవి కొంచాలండి నిలువు కొంచెం అడ్డ కొంచెం కూడా ఉన్నాయి వీటిలో ట్రేస్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఒక గిఫ్ట్ ఐటెంగా ఎవరికైనా మనం ప్రజెంట్ చేయడానికైతే చాలా బాగుంటుంది ఇది జస్ట్ ఒక ఐస్ క్రీమ్ తినే బౌల్లా అని అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మనం అలా ఉంది ఒక జస్ట్ చిన్న బౌలు ప్లస్ స్పూన్ ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ చూస్తే రాగి బౌల్ ఒకటి కనిపిస్తుంది మీకు ఆ రాగి బౌల్ వచ్చేటప్పటికి అది చిన్నగా ఉంది కొంచెం ఏదైనా పాలు అలాంటివి కాసుకోవచ్చండి వాటికి బాగుంటుంది ఇప్పుడు ఫుడ్ ఐటెం కూడా మనం దీనిలో చేసుకుని తినడం అది కూడా హెల్త్కి చాలా మంచిది ఆవు ఆవుతో వచ్చి కృష్ణుడు విగ్రహం అనమాట రాధాకృష్ణుడు విగ్రహం ఇంకా ఇది వచ్చేసేటప్పటికి కృష్ణుడు అనమాట వెన్న తినే కృష్ణుడు ఈ కింద ఈ ది ఇది కూర్మావతారంలో వచ్చి పైన వచ్చేటప్పటికి మనకి కృష్ణుడు అనమాట మనకి ఫుల్ బ్రాస్లో కూడా ఏంటి పువ్వుల కుండీలు అవైలబిలిటీగా వచ్చినాయండి మనం షో పర్పస్గా యూస్ చేయొచ్చు అనమాట మట్టిది ఈ మట్టిది మనకున్న లోపల ఇది పెట్టుకోవచ్చు మనం సో ఇవి వచ్చేసప్పటికి దీపాలు అనమాట ఇది వచ్చేసప్పటికి గొట్టం హారతి ఇవి పెట్టే గొట్టం అనమాట అగర్వత్తిల్ స్టాండ్ పెట్టే గొట్టం ఓమ్తో వచ్చిందనమాట బయటంత డిజైన్గా ఏదో హారతి అన్నాను ఫ్లోలో నేను ఇది వచ్చేసేటప్పటికి ఇది కూడా మంచి డెకరేటివ్ ఐటమ్ అనే డెకరేటివ్ కాదు గిఫ్ట్ ప్రెజెంట్ చేసే ఐటమ్ అనే చెప్పచ్చండి ఈ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుంది కొంచెం కాస్ట్లీగా ప్రిఫర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటిది ప్రిఫర్ చేయొచ్చు గిఫ్ట్ ఐటెంగా ఇవ్వడానికి ఈ బాక్స్ మీద జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది ఆ ఫ్లవర్కి మళ్ళీ ఒక ట్రే ఇవన్నీ వచ్చినాయి అన్నమాట ఇంకా ఇది వచ్చేటప్పటికి నామాలు కంప్లీట్గా ఇది మనకి మేకప్ బాక్స్ అనమాట సో మేకప్ బాక్స్లో కూడా ఇది సిల్వర్ కా సిల్వర్ కోటెడ్తో వచ్చింది అనమాట ఇంకా ఆవు దూడ విగ్రహాలు ఇవైతే చాలా సైజెస్లో ఉన్నాయి వేరియస్ సైజెస్లో ఉన్నాయి కింద ఈ స్టాండ్ కూడా ఉందండి ఫిష్తో వచ్చిన స్టాండ్ మధ్య దీనికి డిమాండ్ ఎక్కువ పెరిగింది ఫిష్తో వచ్చిన స్టాండ్ అసలు చాలా బాగుందనమాట ఐటమ్స్ అయితే చాలా వెరైటీగా ఉంటున్నాయి సో లేట్ చేయకుండా మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేయొచ్చండి ఆర్డర్ చేసి మనీ వేస్ట్ అవుతున్నాయి అయ్యో అని ఏం ఫీల్ అవసరం లేదు మనం బ్రాస్ మీద పెట్టిన అమౌంట్ ఎఫర్ట్ చేసే అమౌంట్ ఎక్కడికి పోదండి మనకి ఓల్డ్ అయిపోయినా ఇదేంటి రిటర్న్ ఇచ్చేస్తే మనకి మన డబ్బులు మనకు వచ్చేస్తాయి సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఫుల్ బ్రాస్ గౌరమ్ సెట్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అది వేసి పెట్టే బౌల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా పువ్వుల సజ్జు కూడా మనకి అవైలబుల్గా ఉంది రాగి గ్లాస్ కూడా ఉందండి గ్లాసెస్లో కూడా మోడల్స్ ఉన్నాయి చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇంకా రాగి చెంబులని చిన్న డబ్బాలు కుంకంబర్లు ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి కృష్ణుడు స్టాచ్యూ కూడా ఉందన్నమాట దేటి మురళి యూత్ కృష్ణుడు స్టాచ్యూ అనమాట ఇక్కడ చూస్తే మనకి రాగి వాటర్ జగ్గులు వాటర్ వేస్ పెట్టేది ఇవన్నీ ఉన్నాయి స్మాల్ సైజు బకెట్ ఉన్నాయి ఇంకా తాబేలు ప్లేట్లు వేసి పెడుతున్నాము అందరం అవి కూడా త్రీ సైజెస్లో వచ్చినాయి ఇది వచ్చేటప్పటికి స్టాండ్ అనమాట తులసి కోట లా మోడల్లా ఉందన్నమాట స్టాండ్ అయితే చూడడానికి ఇంకా మనకి సిల్వర్ కోటెడ్లో ప్లే చెక్క పీటలు అనమాట సిల్వర్ కోటెడ్ కాదు చెక్క మీద ఇది ఒక లేయర్ కవర్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి అడ్డకుంచెం అనమాట నిలువు అడ్డ అడ్డకుంచాలు రెండు అవైలబుల్గా ఉంటున్నాయి మనకి సో ఇవి వచ్చేసప్పటికి పీటలు మనకి దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుందన్నమాట ఈ పీటలు ఏసీ డెకరేషన్ అది చేయడానికి సో ఇంకా ఎక్కడ చూస్తే మీరు వీటిలో కూడా కలెక్షన్ ఎక్కువగానే ఉంది సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్